లవ్ చేశారు కొంచెం క్లోజ్ గా తిరుగుతుండే అన్నమాట వాళ్ళు కూడా సో ఫైనల్ గా మే ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది అన్నమాట ఫైనల్ గా మే ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది అన్నమాట కొన్ని రోజుల తర్వాత న్యూస్ తెలిసింది తను సూసైడ్ చేసుకుందని మా ఫ్రెండ్ తను సూసైడ్ చేసుకుందని మా ఫ్రెండ్ हाय फ्रेंड्स वेलकम टू एसएसआर यूट्यूब चैनल फ्रेंड्स ఈ రోజు మనతో పాటు సునీత గారు ఉన్నారు తన లవ్ స్టోరీ షేర్ చేయడానికి నో నో నా లవ్ స్టోరీ కాదు మా ఫ్రెండ్ ది చెప్పు ఓకే తన ఫ్రెండ్ లవ్ స్టోరీ షేర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సో తన మాటల్లో తన ఫ్రెండ్ లవ్ స్టోరీ విందాం హాయ్ సునీత గారు హలో అంటే మీ ఫ్రెండ్ లవ్ స్టోరీ ఎలా జరిగింది ఎలా స్టార్ట్ అయ్యింది అంటే తను నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట స్కూల్ ఫ్రెండ్ అంటే స్కూల్ ఉన్నప్పుడే చాలా క్లోజ్ ఉంటుండే ఎవ్రీథింగ్ అతను క్లోజ్ అంటే షేర్ చేస్తుండే ఎవ్రీథింగ్ సో ఒక అతన్ని లవ్ చేసింది తను 10th లో ఉన్నప్పుడే ఒక అతన్ని లవ్ చేసింది సో అది కూడా చెప్పింది అతను కూడా నా ఫ్రెండ్ అన్నమాట సో మేము అందరం కొంచెం క్లోజ్ అంటే ఒకే క్లాస్మేట్ అందరూ ఆ ఒకటే క్లాస్మేట్ సో ఇలా తను లవ్ చేస్తున్నాను వే అది అనేసి యాక్చువల్లీ స్కూల్లో అతని మీద కొంచెం బ్యాడ్ ఒపీనియన్ ఉండే అన్నమాట అంటే దొంగతనాలు చేస్తాడు మంచి చదువుకోడు అది అని కొంచెం బ్యాడ్ ఒపీనియన్ ఉండే నేను అన్న అరే వాడు కొంచెం మంచి రేడు కాదు ఎందుకు అవసరం అంటే లేదు నాకు చాలా నచ్చాడు నేను చేస్తాను అతన్ని అంటే ఓకే సరే అని నేను కూడా ఎంకరేజ్ చేశాను సో మీరు కూడా సపోర్ట్ చేశారు సపోర్ట్ చేశాను ఓకే సరే నీ ఇష్టము కానీ కొంచెం జాగ్రత్త అని చెప్పాను సో తర్వాత అలాగా స్కూల్ డేస్ నుంచి కాలేజ్ కూడా ఒకటే కాలేజ్కి వెళ్ళాము అందరము అనుకొని సో అట్లానే కంటిన్యూ అయింది జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది జరిగి ఒక 2 ఇయర్స్ అవుతుంది సో ప్రెసెంట్ ఇప్పుడు తను లేదు అంటే ఏమైంది తను సూసైడ్ చేసుకొని చనిపోయింది తను సూసైడ్ చేసుకొని చనిపోయింది అంటే రీజన్ అంటే తను మోసం చేశాడు అన్నమాట ఈమేమో అతనే లైఫ్ అనుకొని తన్నే మ్యారేజ్ చేసుకోవాలి అని చాలా సిన్సియర్ చేసింది తను కాకపోతే తను టైం పాస్ చేసినాడు ఆయనకు ఇంకో ఆమెతోటి రిలేషన్లో ఉండే అన్నమాట కానీ ఆయన ఈమెని లవ్ చేసి మోసం ఇప్పుడు ఆమె అతను ఇంకొక ఆమెతో రిలేషన్లో ఉన్నాడు కదా సో ఈమె తెలియలేదా తెలియలేదు అన్నమాట నేను అప్పటికీ నాకు కొంచెం డౌట్ వచ్చానమాట అరే కొంచెం జాగ్రత్త ఉండివే నాకు ఎందుకో డౌట్గా ఉందంటే నేను కావాలని వాళ్ళ ఇద్దరిని విడగొట్టేస్తున్నానేమో అనుకొని ఆమె నన్ను కొంచెం ఇగ్నోర్ చేసింది తర్వాత అలాగే లవ్ చేశారు కొంచెం క్లోజ్గా తిరుగుతుండే అన్నమాట వాళ్ళు కూడా సో ఫైనల్గా ఆమె ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది అనమాట ఫైనల్గా ఆమె ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది అనమాట సో ఇలా కొన్ని రోజుల తర్వాత వచ్చి అరే నేను ప్రెగ్నెంట్ అయినవే అంటే అరే అదేంటివే మ్యారేజ్ కాకుండా అప్పుడే ప్రెగ్నెంట్ అంటున్నావు అంటే ఏమో అలా జరిగిపోయింది నాకు అంత తెలియదు ఏ భయమేస్తుంది అది అంటే సరే మరి ఇంట్లో ఒప్పించి తననే మ్యారేజ్ చేసుకుంటావా అని అడిగితే ఏమోవే తనని అడుగుతాను ఒకసారి అనేసి తను అప్పుడు నేను ఆమె వెళ్ళామన్నమాట ఇద్దరు కలిసి వెళ్ళి ఇట్లా చెప్పాము ఇట్లా ప్రెగ్నెంట్ అయింది అంటే అయ్యో అదేంటి నిన్ను అసలు నిన్ను ముట్టుకొనే ముట్టుకోలే నువ్వు ఎట్లా ప్రెగ్నెంట్ అవుతావు అనేసి ఆయన డివోర్స్ అయిపోయినా సో తను ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది అరే ఏం చేయాలి ఎప్పుడు ఇతను ఇట్లా అంటున్నాడు అంటే సరే ఏంది నువ్వు ఏమన్నా లవ్ చేసినా అతను అట్లా అన్నప్పుడు తను ఏమంది నేను అంటే నేను ముట్టుకోలేదు ముట్టుకోకనే నువ్వు ఎలా ప్రెగ్నెంట్ అని అతను అడిగినప్పుడు ఇంకా షాక్ అయింది ఏంది ఏం మాట్లాడుతున్నావు ఏంది పిచ్చిలేసిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే అవును నేను ఎప్పుడు నీకు ముట్టుకున్నాను ఎవరితోనో ప్రెగ్నెంట్ చేయించుకో నా దగ్గరికి వచ్చి నన్ను ఇట్లా అంటున్నావు అంటే ఆమె ఇంక అప్పుడు అర్థమైంది ఒక వీడి ఇట్లా నన్ను టైం పాస్ చేస్తున్నాడా అనేసి ఇంక అప్పుడు అర్థమైంది ఒక వీడి ఇట్లా నన్ను టైం పాస్ చేస్తున్నాడా అనేసి ఇప్పుడు నేను అడిగాను గట్టిగా అడిగాను ఏంది ఇట్లా చేస్తున్నావు అని అంటే లేదు నేను ఆమెను ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు ఆమెనే వచ్చింది కొన్ని రోజుల తర్వాత వచ్చి ప్రెగ్నెంట్ అయినా అంటే నేనేం చేస్తాను అని అన్నాను కొంచెం కాంప్రమైజ్ చేశాను వాళ్ళు కాదు ఇన్ని రోజులు లవ్లో ఉన్నారు కదా అందరికీ తెలుసు మీరు ఇప్పుడు వచ్చి ఏం చేయలేదు నా ఆమెకి సంబంధం లేదంటే ఎట్లా అంటే ఇంకా అనే వదిలేసిన అనమాట ఇంకోసారి నా దగ్గరకు వస్తే బాగోదు ప్రెగ్నెంట్ ఒక్క తోటకూర అంటే నా దగ్గరకు వస్తే బాగోదు అని చెప్పి ఇంకా ఏమైనా వదిలేసినాడు అనమాట కాల్స్ కట్ చేస్తున్నాడు బ్లాక్ చేస్తున్నాడు ఇగ్నోర్ చేస్తున్నాడు అసలు ఎక్కడున్నాడు అడ్రస్ కూడా తెలియదు అనమాట ఇంకా ఆమె అట్లనే ప్రెగ్నెంట్ అవి ఫ్యామిలీకి చెప్దామన్నా ప్రాబ్లం సో నాకు చెప్పింది నేను ఇంకేం చేయగలుగుతా అసలే బాయ్ ఫ్రెండ్ కూడా సపోర్ట్ లేదు ఇంకా ఆమె ఏం చేయాలో తెలియక నరకం అనిపించింది అనమాట ఫ్రెండ్గా మీరు అతను అట్లా బాధపడుతున్నప్పుడు మీ ఫ్రెండ్కి ఏమన్నా సపోర్ట్ ఆల్రెడీ అన్నా నీకు ఇలాగే కావాల్సింది అని అందాం అనుకున్నా కానీ ఆమె ప్రెగ్నెంట్ ఉండేసరికి అసలు నాకు ఏం మాట్లాడలేదు కూడా అర్థం కాలేదు
తన మీద కేసు కూడా పెడదాం అనుకున్నాను. మళ్ళీ ఫ్యామిలీలో తెలిస్తే మళ్ళీ బాగోదు కదా అనేసి ఇంకా నేను ఏం చెప్పలేకపోయినా అనమాట. సో ఇంకా అట్లనే నాకు కూడా కొన్ని రోజులు టచ్లో లేదు అనమాట. ఇంకా ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోయింది, నాకు కూడా కొన్ని రోజులు టచ్లో లేదు. సో తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత న్యూస్ తెలిసింది, తను సూసైడ్ చేసుకుందని మా ఫ్రెండ్. అంటే ఆ వర్డ్ మీకు తెలిసినప్పుడు, ఆమె సూసైడ్ చేసుకునింది అని మీకు తెలిసినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? అసలు షాక్ లో ఉండిపోయాను. ఏంది సూసైడ్, ఏం మాట్లాడుతున్నారు? అది కూడా లైక్ ఒక చెరువు ఉంటుంది అక్కడ, దాంట్లో దుంకేసిందంట. సో బాడీ కనపడితే ఒక 1 మంత్ తర్వాత బాడీ కనిపించింది అని ఒక ఎవరో చెప్పారు. అసలు ఆ రోజైతే ఏడుపు వచ్చేసింది. అసలు ఏంది ఇట్లా చేసింది, ప్రెగ్నెంట్తో ఉంది, ఒక పాప ఉంది, ఇది ఇలా చేస్తుంది. నాకు అసలు ఏం అర్థం కాలేదు అనమాట. అప్పుడు ఇంకా వాళ్ళ పేరెంట్స్కి నేనే చెప్పాను ఏంది ఏమైంది స్టోరీ. అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ తెలియదా ప్రెగ్నెన్సీ అయింది సంథింగ్? ఏం తెలియదు అనమాట. అంటే కొంచెం వాళ్ళ పేరెంట్స్కి మాకు కొంచెం దూరం ఉంటుంది అనమాట, ఎంత క్లోజ్గా ఉండదు వాళ్ళతోటి ఏం షేర్ చేసుకోవాలన్నమాట. సో అలా తెలియగానే ఇంకా వాళ్ళ పేరెంట్స్కి నేనే చెప్పాను ఇలాగా అయ్యింది అంటే. వాళ్ళేమో నువ్వే ఎంత చేసినావు అని నన్ను కాదు, నేను అనేది ఇప్పుడు ఆమె చనిపోయింది కదా, చనిపోయిన తర్వాత తన ప్రెగ్నెన్సీతో ఉందని ఫ్యామిలీకి అప్పుడు తెలిసింది. వాళ్ళకి ప్రెగ్నెంట్ ఉందని తెలిస్తే అప్పుడు నన్ను తిడుతున్నారు వాళ్ళ పేరెంట్స్ అందరు, నువ్వే చేస్తుంటావు, చెడగొట్టేసినావు అది ఇది అని. లేదంటే నేను అసలు ఏం అనలేదు, ఆమె కావాలని అలా. ఇక నేను నాకు కూడా ఏం చెప్పాలి అర్థం కాలేదు. తన మీద ఇప్పుడు తను ఎక్కడున్నాడు తనకు తెలిసింది, ఏమైనా సూసైడ్ చేసుకుందని అబ్బాయికి తెలిసిందా? అబ్బాయికి కూడా తెలిసింది. సో తనకు కొంచెం కూడా కనికరం కూడా లేదు, వచ్చి బాడీని చూడడం కానీ ఏడవడం కానీ ఏం లేదు. తను ఆల్రెడీ ఇంకా వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు కదా, సో ఆమెతో ఎంగేజ్మెంట్కి రెడీ అయిపోయాడు వాడు. ఎంత కూడా అంటే ఇంత టైం పాస్గా చేస్తున్నాడు, ఆమె ప్రెగ్నెంట్ ఉంది, ఇంత లవ్ చేస్తుంది, మళ్ళీ చనిపోయిందన్న కూడా ఆయనకి ఇంత కూడా కనికరం లేదంటే అసలు అలాంటి మనిషిని నేను ఎప్పుడు చూడలేదు అసలు. అమ్మాయి ఫ్యామిలీ తెలిసింది కదా ఏమైనా ప్రెగ్నెన్సీ వల్ల చనిపోయింది, విధంగా ఒక లవ్ చేసింది సంథింగ్ ఇదని. సో వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి పట్టడం గొడవ చేయడం అలాంటివి జరిగాయి? వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఉంటాడు, సో అతను వెళ్ళి గొడవ పడ్డాడు అనమాట. అతను ఆమెకి నాకు సంబంధం లేదు అని అప్పుడు కూడా తను గొడవ చేశాడు. సో అలాగా ఇప్పుడు తనకి ఎంగేజ్మెంట్ అయిన రోజే ఈమె సూసైడ్ చేసుకుందంట. ఒకే రోజు? ఒకే రోజు తెలిసి ఇంకా తట్టుకోలేక నన్ను లవ్ చేసి వేరే అమ్మాయిని సూసైడ్, వేరే అమ్మాయి తోటి ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటాడు అనేసి. మనం ప్రేమించిన అబ్బాయి మనకి ఇంకా దూరం అయిపోతున్నాడు, మన లైఫ్లో ఇంకా రాడు అనే భయంతో సూసైడ్ చేసుకుంది. అసలు నన్ను వాళ్ళ పేరెంట్స్ కూడా అంత నమ్మదు, నన్ను కూడా అంత ఏదో అట్లా అట్లా ఉంటుంది కానీ అని ఎంత నమ్మిందని మొత్తం అతనే అన్నట్టు. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అతనితోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడము, అతనితో ఉండడం అంత చేసినా నాకు అసలు అర్థం కాదు. తను చనిపోయినా కూడా ఆయన వచ్చి చూడడం లేదు, ఎంగేజ్మెంట్కి రెడీ అయిపోయి పెళ్లి చేసుకుంటున్నాడు. ఏమో మరి అలాంటి మనుషులు ఇప్పుడు చూడలే. ఓకే, ఇప్పుడు తను ఏం చేస్తుంటాడు అబ్బాయి? తను ఇప్పుడు ఏం చేస్తున్నాడు నాకు తెలీదు. ఇంకా నేను వాళ్ళ జోలికి వెళ్ళడమే మానేశాను. అంటే అబ్బాయి పేరు ఏమైనా చెప్పగలుగుతారా? పేర్లు అవ్వద్దు, ఇప్పటికే చాలా గొడవలు అయినాయి వాళ్ళ ఫ్యామిలీలో. మళ్ళీ ఇప్పుడు పేరు చెప్పి అంత ఒక పెద్ద టెన్షన్. ఓకే, మీరు అంటే మన ఛానల్కి వచ్చి ఎందుకు చెప్పాలనుకుంటున్నారు అసలు? అసలు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఒక అమ్మాయి లవ్ చేసిందంటే ఓన్లీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి మాత్రమే అన్నీ షేర్ చేసుకోగలుగుతుంది. ఏదైనా హ్యాపీనెస్ అయినా సాడ్ అయినా అన్నీ వాడే అనుకుంటుంది, వాడికే చెప్పాలనుకుంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో చెప్పలేదు, ఫ్రెండ్స్కి అంత చెప్పలేదు. సో అన్నీ ఆయననే అనుకున్నప్పుడు ఆయన తను సపోర్ట్ చేయాలి, అంతేగాని తను మోసం చేస్తే ఇంకా ఆమె ఓన్లీ సూసైడ్ ఒకటే ఆప్షన్ అనుకుని చనిపోతున్నారు మ్యాక్సిమం. ఇప్పుడు చాలామంది కూడా అలాగే వాళ్ళు ఎవరి సపోర్ట్ లేకనే చనిపోతున్నారు అనమాట. సో ఒకవేళ ఒక అమ్మాయి అంత సిన్సియర్గా లవ్ చేస్తే మీరు అటు సైడ్ కూడా సిన్సియర్నెస్ ఉండాలి, అర్థం చేసుకోవాలి. అంతేగాని లవ్ చేసి కొన్ని రోజులు హ్యాపీగా ఉంచి తర్వాత బోర్ కొట్టేసి దాన్ని వదిలేస్తే తను సూసైడ్ ఒకటే మార్గం అనుకొని మా ఫ్రెండ్లానే అవుతారనమాట. ఓకే, మీరు మా సబ్స్క్రైబర్స్కి లవ్ గురించి చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే లవ్ అనేది లైక్ రెండు సైడ్లు స్ట్రాంగ్ ఉండాలన్నమాట. ఒక సైడ్ బాగోకపోయినా రెండు లైఫ్స్ ఖరాబ్ అయిపోతే స్పాయిల్ అయితే ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడతారు. సో ఒకవేళ మీకు మీ లవ్ చేసిన వ్యక్తి మీకు నచ్చకపోతే వాళ్ళకి ముందే చెప్పేయండి. కానీ కొన్ని రోజులు వాళ్ళు బాధపడతారేమో అని అలాగే లోపల వాళ్ళ మీద ఇష్టం లేకపోయినా నటిస్తూ అలా చేయకండి. సో లవ్ లేకపోతే ముందే చెప్పండి నాకు నచ్చలేదు ప్లీజ్ అర్థం చేసుకో అని. అంతేగాని వాళ్ళనే లవ్ చేస్తున్నట్టు నటించి వాళ్ళని
బాధపెట్టడం కంటే లవ్ విషయం ఎత్తకపోవడమే బెస్ట్ అని చెప్పాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన సునీత ఫ్రెండ్ లవ్ స్టోరీ. ఇప్పుడు ఈ లవ్ గురించి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో ఒక అమ్మాయి చనిపోయిందంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతారో ఒకసారి అర్థం చేసుకోండి. లవ్ అనేది టూ సైడ్, అంటే ఇద్దరు కలిసి చేస్తే అది లవ్ అవుతుంది. దాంట్లో ఒక్కరు ఫేక్ అయినా సరే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అందరూ సఫర్ అవుతారు. సో లవ్ అనే వర్డ్ యూజ్ చేయాలంటే మీరు పెళ్లి వరకు తీసుకొస్తే తీసుకొస్తాను అనుకుంటేనే మాత్రం లవ్ అనే వర్డ్ యూజ్ చేయండి, లేదంటే సైలెంట్ అయిపోండి. లవ్ అని మాత్రం అని చెప్పకండి అమ్మాయికి కానీ అది అబ్బాయికి కానీ. సో మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న గంట సమయం గట్టి కొట్టండి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.